వెల్కమ్ టు మిల్ మాస్టర్. నేను ఈరోజు బనానా రవ కేసరి చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు 1 కప్పు చిరోటి రవ్వ, బొంబాయి రవ్వ కంటే కొంచెం సన్నగా ఉంటుంది, సెమోలినా అంటారు, 1/2 కప్పు నెయ్యి, 1 కప్ షుగరు, 1 కప్ మిల్క్, 2 బనానాలు, లవంగాలు 4, జీడిపప్పు కొద్దిగా, యాలకులు 3, ద్రాక్ష కొద్దిగా. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. బనానాని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ముందుగా తీసుకున్న 1 కప్పు పాలు, 1.5 కప్పు వాటర్ని కూడా యాడ్ చేయాలి. 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాం కదా, దీనికి టోటల్ 2.5 కప్స్ తీసుకోవాలి. పాలు వాటర్ 2 చేరి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. రెండు లవంగాలు, జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వను వేసుకొని వేయించుకోవాలి. సన్న మంట పైన మాడిపోకుండా వేయించుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు పాలని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. రవ్వ కూడా వేగిపోతుంది, చూడండి కలర్ చేంజ్ అయింది కదా రవ్వ. ఇప్పుడు పాలు కూడా మరిగాయి. ఇప్పుడు రవ్వలో పోసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ జాగ్రత్తగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న బనానా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు ఇందులో నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను కొంచెము. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు 1 కప్పు షుగర్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. రవ్వ అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. చూడండి అంత బాగా దగ్గర పడిపోయింది. ఇలా ప్యాన్ పంచుకోకుండా ఉన్నట్లయితే రవ్వ ఉడికిపోయిందని. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.